Hello students, welcome to my class. ఈ రోజు మనం ఫైనల్ అకౌంట్స్ లోని అడ్జస్ట్మెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఇచ్చిన అడ్జస్ట్మెంట్స్ ని మనము ఈ 3 ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఎట్లా ట్రీట్ చేయాలి అనేది తెలుసుకుందాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో ఏంటి మీ ఎక్సర్సైజెస్ ఫస్ట్ ప్రాబ్లమ్ తీసుకొని చేసినాం, కొన్ని అడ్జస్ట్మెంట్స్ తీసుకొని. మన ముందు క్లాస్ లో ఏంటి వితౌట్ అడ్జస్ట్మెంట్స్ ఎట్లా ప్రాబ్లం అంటే ఓన్లీ ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చినప్పుడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడం అనేది మనకు తెలుసు. కానీ అడ్జస్ట్మెంట్స్ ఏదైతే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారో దాన్ని కన్సిడర్ చేస్తూ మనము ఈ 3 ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ప్రిపేర్ చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కింద ఏదైతే అడ్జస్ట్మెంట్స్ మనకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారో దాన్ని కంపల్సరీగా 2 ఫైనాన్షియల్ అకౌంట్స్కి మనకి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఏంటి, ట్రేడింగ్ అకౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆర్ ట్రేడింగ్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ ఆర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్, ఇది మాత్రం కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ కంపల్సరీ 2 ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి ఎఫెక్ట్ అవుతుంది. అయితే ఆల్రెడీ మనం కొన్ని అడ్జస్ట్మెంట్స్ తీసుకొని ప్రాబ్లమ్ చేసినాము, ఇప్పుడు మిగిలిన అడ్జస్ట్మెంట్స్ను మనము ఈ 3 ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఎలా ఎఫెక్ట్ అవుతాయి, వాటిని ఎక్కడ చూపించాలనేది మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఏంటి, గూడ్స్ విత్డ్రాన్ ఫర్ పర్సనల్ యూజ్. గూడ్స్ విత్డ్రాన్ ఫర్ పర్సనల్ యూజ్ అంటే ఏంటి, ఏదైతే మనకు దగ్గర ఉన్న గూడ్స్ని ఓనర్ ఎవరైతే తన పర్సనల్ కోసం తీసుకుంటాడో బిజినెస్లోంచి, దాన్ని మనము గూడ్స్ విత్డ్రాన్ ఫర్ పర్సనల్ యూజ్ అంటాం. దాన్ని ఏం చేయాలి మనము, ఫస్ట్ ఏంటి, ట్రేడింగ్ అకౌంట్లో పర్చేసెస్లోంచి మైనస్ చేయాలి. అతను పర్సనల్ యూజ్కి తీసేసినాడు కాబట్టి పర్చేసెస్లోంచి ట్రేడింగ్ అకౌంట్లో మనం ఏం చేయాలి, పర్చేసెస్లోంచి మైనస్ చేయాలి. మళ్ళీ దీన్ని ఎక్కడ చూపిస్తాం మనము, క్యాపిటల్ నుంచి డిడక్ట్ చేస్తాం. ఆల్రెడీ మనకు తెలుసు డ్రాయింగ్స్ అనేవి క్యాపిటల్లో బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ సైడ్ క్యాపిటల్ నుంచి మనం డిడక్ట్ చేస్తాం. సేమ్ అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా ఏదైతే పర్సనల్ యూస్కి గూడ్స్ విత్డ్రాన్ ఉంటుందో దాన్ని ట్రేడింగ్ అకౌంట్లో పర్చేసెస్లోంచి మైనస్ చేసి చూపించాలి. నెక్స్ట్ ఏంటి, బ్యాలెన్స్ షీట్లో క్యాపిటల్ నుంచి డిడక్ట్ చేయాలి. నెక్స్ట్ ఏంటి, లాస్ ఆఫ్ స్టాక్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్. ఏదైనా యాక్సిడెంట్లో మనకు లాస్ అయింది అనుకోండి స్టాక్, అప్పుడు దాన్ని ఎట్లా చూపించాలి అంటే దీనికి 3 ఉన్నాయి. ఒకసారి ఏంటి, ఫుల్ అమౌంట్ మనకి ఇన్షూర్ అయినప్పుడు, లేకపోతే మొత్తం ఇన్షూర్ కానప్పుడు, పార్ట్లీ ఇన్షూర్ అయినప్పుడు అనమాట. ఫస్ట్ ఏంటి, ఫుల్ అమౌంట్ ఇన్షూర్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 10,000 అమౌంట్ లాస్ అయింది అనుకోండి స్టాక్, దాన్ని ఎట్లా చూపించాలి, ట్రేడింగ్ అకౌంట్లో మనం క్రెడిట్ చేయాలి. ఆ లాస్ ఆఫ్ స్టాక్ని ఏం చేయాలి మనము, బై లాస్ ఆఫ్ స్టాక్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్ అని చెప్పేసి బై ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ అంత అమౌంట్ని రాసుకోవాలి. 10,000 ఫుల్ ఇన్సూరెన్స్ అయింది కాబట్టి మనకైతే ఎంత స్టాక్ లాస్ అయిందో అంత ఇన్సూరెన్స్ వస్తుంది. అంటే 10,000 లాస్ అయింది అనుకోండి, మనకు టోటల్ అమౌంట్ ఆఫ్ 10,000 ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది. కాబట్టి ఆ రావాల్సిన ఇన్సూరెన్స్ని మనం ఎక్కడ చూపించాలి, బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ చూపించాలన్నమాట. అంటే ఆ 10,000 మనకు వస్తుంది కాబట్టి, దీన్ని ఫుల్ ఇన్సూర్ అయింది కాబట్టి వచ్చే అమౌంట్ని, రావాల్సిన అమౌంట్ ఏంటి మనకు అసెట్ కాబట్టి బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ చూపించాలి. నెక్స్ట్ ఏంటి, నాట్ ఇన్షూర్డ్, మొత్తం ఇన్షూర్ కాలేదనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 10,000 స్టాక్ లాస్ అయిపోయింది, అట్లా లాస్ అయిన స్టాక్ మన సేమ్ ట్రీట్మెంట్ ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ రాసుకొని, అది లాస్ అయింది కాబట్టి మనకి ఏది ఇన్సూరెన్స్ రావట్లేదు. లాసెస్ ఎక్కడ రాసుకుంటాం మనము, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ అనమాట. సో ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ చేయాలి, మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ 2 లాస్ ఆఫ్ స్టాక్ అని చెప్పేసి మనము డెబిట్ చేయాలన్నమాట. ఇక్కడ ఏం చేస్తున్నాము, ఇన్సూరెన్స్ వచ్చినప్పుడు అసెట్ సైడ్ చూపిస్తున్నాము, ఇక్కడ ఏం చేస్తున్నాము మనకు ఇన్సూరెన్స్ రాకపోతే అదంతా లాస్ కాబట్టి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఏంటి, పార్ట్లీ ఇన్షూర్. ఇప్పుడు 10,000 మనకు పార్ట్లీ ఇన్షూర్డ్ అంటే ఒక 50% ఇన్షూర్ అయింది అనుకోండి, అంటే 5,000 ఇన్షూర్ అయింది, 5,000 ఇన్షూర్ కాలేదు. అట్లాంటప్పుడు ఏం చేస్తాం, టోటల్ అమౌంట్ ఆఫ్ ఏదైతే లాస్ స్టాక్ అయిందో అదైతే కంపల్సరీ ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ చేయాలి. పార్షల్లీ ఏంటి, 5,000 మనకి ఇన్సూరెన్స్ రావాలి, దాన్ని ఏం చేయాలి, 5,000ని రావాల్సిన ఇన్సూరెన్స్ని బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ మనం రాసుకోవాలి. ఇంకొక 5,000 ఏంటి మనకి లాస్, 10,000 5,000 మాత్రమే మనకి ఇన్సూరెన్స్ వస్తుంది, మిగిలిన 5,000 ఏంటి లాస్. లాసెస్ ఎక్కడ రాసుకుంటాం మనం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాసుకుంటాం. సో లాస్ 5,000 ఏమో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాసుకొని, మిగిలిన 5,000 ఏదైతే ఇన్సూరెన్స్ వస్తుందో దాన్ని మనం బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ రాసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏంటి, గూడ్స్ శాంపిల్స్. శాంపిల్స్ ఏంటి, మనము గూడ్స్లోంచి కొన్ని శాంపుల్గా మనము డిస్ట్రిబ్యూట్ చేసినాం అనుకోండి, అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్కి డిస్ట్రిబ్యూట్ చేస్తే మనం వాటిని ఏమంటాము, శాంపుల్స్ అంటాం అనమాట. అట్లాంటప్పుడు ఏంటి, ఆ వాల్యూని మనం ఏం చేయాలి, మనం అక్కడ ట్రేడింగ్ అకౌంట్లో పర్చేసెస్లోంచి మైనస్ చేయాలి. నెక్స్ట్ ఏంటి, దాన్ని అదేంటి మనకు ఏ విధంగా యూజ్ చేస్తున్నాం మనం, శాంపుల్స్ అనేది మనకు మన ప్రోడక్ట్స్ గురించి మనకి పబ్లిక్కి తెలియడం కోసం అనే ఫ్రీ శాంపుల్స్ అనేది ఇస్తున్నాం అనమాట, దాని క్వాలిటీ ఎట్లుంది ఏంటి అని తెలియడానికి. అంటే ఇది ఏంది, యాజ్ అడ్వర్టైజింగ్ లాగా పనిచేస్తుంది కాబట్టి అదేంటి మనకు ఎంత అమౌంట్ ఆఫ్ గూడ్స్ అయితే నువ్వు శాంపుల్స్గా మనం ఇచ్చినామో ఆ ఎక్స్పెన్సెస్ ఏమైతుంది, ఇక్కడ మనకు అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్సెస్ లాగా ట్రీట్ చేయాలన్నమాట. మనం ఎక్స్పెన్సెస్ ఎక్కడ రాసుకుంటాం, అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్సెస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ రాస్తాము. అంటే ఫస్ట్ ఏంటి, ట్రేడింగ్ అకౌంట్లో పర్చేసెస్ నుంచి మైనస్ చేయాలి, సేమ్ వాల్యూ ఆఫ్ ద శాంపుల్స్ని మనం యాజ్ అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్సెస్ లాగా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ చేసుకోవాలన్నమాట.
Next enti managers commission. Managers commissions payable before charge. Beyond the earn profit before charging. Before charging etla calculate jayali, after charging etla calculate jayali formula. Mamulga manam endi profit and loss account la net profit meeda ee managers commission anedi istam anamata. Manager commission enduku istam ante ani profit motive cheyadaniki ante ekko profits earn cheyadaniki ani motive ante ekko hard work cheyadaniki ayane kosam thaniki ivadaniki enti extra manam amount anedi pay chesam. Mamulu salary gaakunda some percentage of commission net profit meeda isthe thaniki interest work meeda interest untadani cheppesi manam itlanti commission anedi provide chestam. Aithe ee commission etla calculate chesamu? First manam enti profit and loss account lo manaku net profit టోటల్ క్రెడిట్ ఏదైతే ఇన్కమ్స్ ఉన్నాయో వాటిలోంచి మనం ఏం చేస్తున్నాము ఎక్స్పెన్సెస్ మైనస్ చేస్తే మనకి ఏమొస్తుంది నెట్ ప్రాఫిట్ వస్తుంది. ఆ వచ్చిన నెట్ ప్రాఫిట్ మీద 10% అనుకోండి, నెట్ ప్రాఫిట్ మీకు 10,000 వచ్చింది అనుకోండి, 10,000 × 10% అంటే 10,000 × 10 / 100 1,000 అనేది ఆ మేనేజర్స్ కమిషన్ అన్నమాట. అయితే మేనేజర్స్ కమిషన్ ఎట్లా రాసుకోవాలి మనము ఇట్లా ఇచ్చినప్పుడు టు మేనేజర్స్ కమిషన్ అని చెప్పేసి ఆ 1,000 కూడా మనము ఆ ఇన్కమ్స్లోంచి ఈ ఎక్స్పెన్సెస్ మైనస్ చేయాలన్నమాట. అంటే ఏంటి ఇది బిఫోర్ ఛార్జింగ్ అనమాట. బిఫోర్ ఛార్జింగ్ మనం ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తాం. ఒకవేళ ఆఫ్టర్ ఛార్జింగ్ అన్నప్పుడు ఏం చేయాలంటే దాన్ని మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, ఏదైతే నెట్ ప్రాఫిట్ వస్తుందో మనకి అది ×10% అనుకోండి, 10 / 10 + 100 చేస్తే మనకి మేనేజర్స్ కమిషన్ వస్తుంది అనమాట. ఇది మనము మేనేజర్స్ కమిషన్ మీద ఒక ప్రాబ్లము స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేస్తూ మనం క్లియర్గా మేనేజర్స్ కమిషన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలనేది తెలుసుకుందాం. నెక్స్ట్ ఏంటి మనకు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఆల్రెడీ మనకు తెలుసు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనేది ఏంది, ఎక్స్పెన్సెస్ ఏం చేస్తాం మనము డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని ఏం చేస్తాం మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాసుకుంటాం. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాసుకుంటాము, మళ్ళీ బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ క్యాపిటల్కి యాడ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఏంటి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. డ్రాయింగ్స్ ఆల్రెడీ మనకు డ్రాయింగ్స్ అంటే ఏం తెలుసు, ఎవరైతే బిజినెస్ ఆర్గనైజేషన్ ఓనర్ ఉంటారో తన పర్సనల్ యూస్ కోసం ఏదైనా తీసుకున్నప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ పే చేస్తాడు అనమాట. ఇంట్రెస్ట్ పే చేయడం అంటే ఏంది, బిజినెస్ ఆర్గనైజేషన్కి వస్తుంది అంటే ఇన్కమ్. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అనేది ఏంది, బిజినెస్కి ఇన్కమ్. కాబట్టి ఇన్కమ్స్ ఎక్కడ రాసుకుంటున్నాం మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ బై ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ చేసుకొని మళ్ళీ ఏం చేస్తున్నాము మనము బ్యాలెన్స్ షీట్లో క్యాపిటల్ నుంచి ఆల్రెడీ డ్రాయింగ్స్ అనేది మైనస్ చేస్తాము. ఇది కూడా మైనస్ చేయాలన్నమాట, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ కూడా మైనస్ చేయాలి. డ్రాయింగ్స్కి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ యాడ్ చేసి టోటల్ అమౌంట్ని మనము క్యాపిటల్ నుంచి మైనస్ చేయాలి. సో ఇది ట్రీట్మెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. క్లోజింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్ అనేది ఆల్రెడీ తెలుసు మనం ఏం చేస్తున్నాం, ఇది ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్, నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ చూపిస్తున్నాము. ఒకవేళ క్లోజింగ్ స్టాక్ ట్రయల్ బ్యాలెన్స్లో ఇస్తే మనం డైరెక్ట్గా బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ మాత్రమే తీసుకోవాలి. అడ్జస్ట్మెంట్స్లో కంపల్సరీగా క్లోజింగ్ స్టాక్ అనేది దాదాపుగా అడ్జస్ట్మెంట్స్లోనే ఇస్తారు. కాబట్టి మనం ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ ప్లస్ బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ చూపిస్తాం. ఒకవేళ ట్రయల్ బ్యాలెన్స్లో ఇస్తే ట్రేడింగ్ అకౌంట్లో తీసుకోకుండా ఓన్లీ బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ అక్రూడ్ ఇన్కమ్. అక్రూడ్ ఇన్కమ్ అంటే ఏంది, ఇన్కమ్ రావాల్సిన ఇన్కము, ఇన్కమ్ రిసీవబుల్. ఇన్కమ్ రిసీవబుల్ అన్నప్పుడు ఏం చేస్తాము మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఈ ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏం ఎట్లా ప్రిపేర్ చేస్తున్నాం, ఒక పర్టికులర్ ఇయర్కి ప్రిపేర్ చేస్తున్నాము. సపోజ్ 31/12/2020 ఉందనుకోండి, అట్లాంటప్పుడు ఏం చేస్తాం ఆ ఇయర్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ తీసుకుంటున్నాం కదా, రెవెన్యూ ఇన్కమ్స్, రెవెన్యూ ఎక్స్పెండిచరు దట్ పర్టికులర్ ఇయర్కి సంబంధించింది. అంటే మనం ప్రీవియస్ ఇయర్ ఫ్యూచర్ ఇయర్స్ కన్సిడర్ చేయట్లేదు, అంటే రావాల్సిన ఇన్కమ్ ఆ ఇయర్కి రావాల్సిన ఇన్కమ్ మనం కరెక్ట్గా తీసుకోవాలి. సో ఆ ఇయర్కి రావాల్సిన అక్రూడ్ ఇన్కమ్ ఏదైనా ఉందనుకోండి, రావాల్సిన ఇంట్రెస్ట్ ఉందనుకోండి, సో అక్రూడ్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఆ ఇంట్రెస్ట్ని ఇన్కమ్ సైడ్ ఏంది ఆ ఇంట్రెస్ట్కి అంటే కన్సర్న్ అయిన దానికి యాడ్ చేసుకొని మళ్ళీ రావాల్సిన ఇన్కమ్ ఏమవుతుంది మనకి అసెట్ అవుతుంది. కాబట్టి బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ చూపించాలి. నెక్స్ట్ ఏంటి ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అంటే ఫ్యూచర్ ఇయర్స్ది మనకి ముందే వచ్చేసింది, అంటే నెక్స్ట్ ఇయర్ రావాల్సిన ఇన్కమ్ ముందే వచ్చింది. కాబట్టి ఏంటి ఆ ఇంట్రెస్ట్లో మనకి ఏదైతే ఇన్కమ్ వచ్చిందో అది ఇంక్లూడ్ అయింది. కాబట్టి దాన్ని ఏం చేస్తాము ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అని ఇచ్చింది అనుకోండి, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అని ఇచ్చింది మనకి అక్కడ ఆల్రెడీ ట్రయల్ బ్యాలెన్స్లో ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చిండు 6,000 ఇచ్చిండు. ఇన్కమ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ 1,000 ఇచ్చింది అనుకుంటే ఆ 1,000 ఈ ఇయర్కి సంబంధించింది కాదు, సో ఇది ఫ్యూచర్ ఇయర్కి సంబంధించింది. ఆ 6,000లోంచి 1,000 తీసేసి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ బై ఇంట్రెస్ట్ అని రాసుకుంటాం. అంటే ఇది ఇన్కమ్ రిసీవ్డ్ అడ్వాన్స్ని అంటే ఏదైతే దాని కన్సర్న్డ్ ఇన్కమ్ నుంచి వాట్ ఎవర్ ఇట్ ఈస్ డిస్కౌంట్ ఆర్ ఇంట్రెస్ట్ రెంట్ ఏదైనా కావచ్చు ఆ రిలేటెడ్ దానికి సంబంధించిన దాంట్లోంచి మైనస్ చేసి మనం ఆ ఇన్కమ్ చూపిస్తాము. మళ్ళీ ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అనగానే ఏంటి మనకి ఇయర్కి అది లయబిలిటీ అవుతుంది. సో ఆ 1,000 ఏం చేస్తున్నాం మనము మళ్ళీ బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ ఆ 1,000 అనేది చూపించాలి. సో అక్రూడ్ ఇన్కమ్కి ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్కి డిఫరెన్స్ అర్థమైంది. అక్రూడ్ ఇన్కమ్ అంటే ఏంటి, మనకి ఇన్కమ్ రావాల్సిన ఇన్కమ్ ఏంటి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో యాడ్ చేసేసి మనము
balance sheet lo asset side chupistunnamu. Received in advance ante enti, aa considered income nunchi minus chesesi dani manamu aa balance sheet lo liability side chuinchalanamata. Next enti, prepaid expenses. Prepaid expenses ante enti, munduga pay chesina expenses, prepaid wages, prepaid salaries, prepaid insurance atlantivi edaina gaani enti manam particular year ki prepare chestunnam kabatti munduga chellinchina expenses manamu dantlo teeskovaddu. So concerned particular year de teeskuntunnam kabatti aa related edaithe expense expenses unnayo dantlo unchi ee prepaid expense amount entundo adi minus chestam anamata. Minus chesi manam profit and loss account lo chupistam. Malli aa prepaid expense ekkada chupinchali, munduga pay chesina expense manaki emaitadi ee year ki asset aitadi. So prepaid expenses manamu balance sheet lo asset side chuinchali. Next enti, expenses payable. Edaina expenses inka outstanding undanukondi, inka pay cheyalanukondi, wages outstanding gaani, salaries outstanding gaani, edaina interest payable di outstanding gaani unte em cheyali, ee particular year expense manam add cheyali. యాడ్ చేసిన తర్వాత ఏంటి దాన్ని మనకి ఏంటి లయబిలిటీ అవుతుంది. ఏదైనా ఎక్స్పెన్సెస్ పేయబుల్ అన్నప్పుడు ఏంటి అది ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో యాడ్ చేయాలి. మళ్ళీ మనకు పే చేయాల్సిన అమౌంట్ ఏమవుతుంది లయబిలిటీ అవుతుంది. కాబట్టి మనం బ్యాలెన్స్ షీట్లో ఏంటి లయబిలిటీ సైడ్ ఏదైనా పేయబుల్ ఎక్స్పెన్సెస్ అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటే మళ్ళీ అక్కడ చూపించాలన్నమాట. సో ఇవి అడ్జస్ట్మెంట్స్. ఇవి అడ్జస్ట్మెంట్స్ తీసుకొని మనము నెక్స్ట్ మీ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్లోంచి కొన్ని చేద్దాం. ఇంకొకటి ఏంటంటే బ్యాడ్ డెట్స్కి సంబంధించిన అడ్జస్ట్మెంట్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి మనం ఆ ప్రాబ్లం చేస్తూ ఎట్లా సాల్వ్ చేయాలనేది చూద్దాం. బ్యాడ్ డెట్స్ అంటే ఏంటి, మనకి ఎక్స్పెన్స్ అంటే ఎక్స్పెన్స్ దేనికి సంబంధించింది, ఇది డెటార్స్లోంచి ఏవైతే మనము ఆ డెట్స్ రావనుకుంటామో దాన్ని మనం బ్యాడ్ డెట్స్ అంటాం. అదే యాజ్ ఏ ఎక్స్పెన్స్గా మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ చూపిస్తాం. ఇంకొకటి ఏంటి, డిస్కౌంట్ ఆన్ డెటార్స్. డిస్కౌంట్ ఆన్ డెటార్స్ అంటే మనం డిస్కౌంట్ ఇస్తున్నాం అనమాట. ఎవరైతే మనకు పే చేయాలో అమౌంట్ వాళ్ళకి ఇంత తగ్గించి అమౌంట్ పే చేయమని చెప్తున్నాం. ఆ తగ్గించిన అమౌంట్ ఏమైతుంది మనకి ఎక్స్పెన్స్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటూ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ అని చెప్పేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాస్తున్నాం అనమాట. ఇంకొకటి ఏంటి, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్. ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ కూడా మనకు అంటే ఇంత అమౌంట్ని అంటే సేఫ్టీ కోసం ఇంత రాకపోవచ్చు అని చెప్పేసి ఒక ప్రొవిజన్ అనేది తయారు చేస్తాం అనమాట. అది కూడా మనకి ఎక్స్పెన్స్. దీన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడే చూపిస్తాం. ఏంటంటే బ్యాడ్ డెట్స్, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్, డిస్కౌంట్ ఆన్ డెటార్స్, ఈ మూడు మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ చూపిస్తాము. మళ్ళీ అసెట్ సైడ్ డెటార్స్ ఏదైతే ఉంటుందో దాంట్లోంచి బ్యాడ్ డెట్స్ కానీ, ఏమైనా బ్యాడ్ డెట్స్ ఉంటే బ్యాడ్ డెట్స్, లేకపోతే డిస్కౌంట్ ఆన్ డెటార్స్ ఉంటే డిస్కౌంట్ ఆన్ డెటార్స్, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ ఇవన్నీ మైనస్ చేసి మనము బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ డెటార్స్ నుంచి తీసేసి చూపిస్తాం అనమాట. నెక్స్ట్ డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్. క్రెడిటార్స్ కూడా అంతే, మనకు మనం ఎవరికైతే పే చేయాలో వాళ్ళు క్రెడిటార్స్. సో మనకు వాళ్ళు డిస్కౌంట్ ఇస్తున్నారు అనమాట, అంటే ఇంత అమౌంట్ తగ్గించి పే చేయండి, అప్పుడు అది ఏమవుతుంది మనకి ఇన్కమ్ అవుతుంది. సో డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్ ఎంత, సపోజ్ 10,000 ఉందనుకోండి, దాని మీద 10% మనకు డిస్కౌంట్ వస్తుంది, అంటే మనం 9,000 పే చేయాలి. సో ఆ 1,000 ఏమవుతుంది మనకు 10,000 × 10/100 సో ఆ 1,000 డిస్కౌంట్ ఏంటి మనకి ఇక్కడ ఇన్కమ్. కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్ అని రాసేసి మళ్ళీ బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ క్రెడిటార్స్లోంచి ఆ 1,000 అంటే 10,000లోంచి ఆ 1,000 తీసేసి 9,000 చూపిస్తాం అనమాట. ఇది ప్రొసీజర్. బ్యాడ్ డెట్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తూ మీ ప్రాక్టికల్ ఎక్సర్సైజ్లోని ప్రాబ్లమ్స్ తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తూ మనము ఆ బ్యాడ్ డెట్స్కి సంబంధించింది ఇంకా క్లియర్గా అడ్జస్ట్మెంట్ ఎట్లా చేయాలనేది క్లియర్గా తెలుసుకుందాం. స్టూడెంట్స్, నా ఛానల్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను చేసిన అకౌంటెన్సీ క్లాసెస్ అన్నీ మీకు ఇమీడియట్గా అందుతాయి.